ఖైరతాబాద్ గణేష్ విగ్రహ పనులు వేగంగా జరుగుతున్నాయి. వినాయకుడి విగ్రహం తయారీ కోసం కళాకారులు రోజుకు 10 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పటికే షెడ్ నిర్మాణం పూర్తవగా బిల్డింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చవితికి 3 రోజుల ముందే పనులు పూర్తి చేస్తామన్నారు నిర్వాహకులు. ఈ ఏడాది 60 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు వినాయకుడు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గణేష్ విగ్రహం పెట్టే షెడ్ నిర్మాణం పూర్తయింది. మరోవైపు వినాయకుడికి 2 వైపులా ఉండే విగ్రహాల వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. షెడ్ వెల్డింగ్ పనులు దగ్గర పట్టడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనులు కూడా మొదలు పెట్టారు. విజయవాడ నుంచి వచ్చిన కళాకారులు పిఓపి పనులు చేస్తున్నారు. గణనాథుడి 4 ముఖాలు, 7 సర్పాల పనులు పూర్తయ్యాయి. మరో 20 రోజుల్లో పిఓపి పనులన్నీ పూర్తవుతాయి. లక్ష్మీ అమ్మవారి పిఓపి పని పూర్తి కాగా సరస్వతి అమ్మవారి పనులు జరుగుతున్నాయి. వినాయకుడి కుడివైపున దర్శనమివ్వనున్న శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన విగ్రహాల వెల్డింగ్ పనులు 50% పూర్తయ్యాయి. ఎడమవైపుండే శివపార్వతుల విగ్రహాల వెల్డింగ్ వర్క్ 20% కంప్లీట్ అయింది. మరో 15 రోజుల్లో 2 వైపులా ఉన్న విగ్రహాల వెల్డింగ్ పనులు అయిపోతాయని ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. ఈ ఏడాది వినాయకుడితో పాటు శ్రీనివాస కళ్యాణం సెట్ కు కూడా చాలా పని ఉందన్నారు. సప్తముఖ కాలసర్ప మహాగణపతి చాలా పెద్ద ఎత్తున ఈసారి ప్రజలను ఆకర్షించే విధంగా మేము చేస్తున్నాం. ఈసారి 57 అడుగులు, దాదాపు 100 మంది పైన కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు పిఓపి వర్క్ కూడా స్టార్ట్ అయింది. రాత్రి పగలు పని నడుస్తున్నది. ఇంకా ఇప్పటికీ స్టీల్ వర్క్లో ఒక 20-25% ఆగిపోయింది. అన్ని విధాల భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా మరి చేస్తున్నాము. వెల్డింగ్ పనులు కంప్లీట్ అయ్యాక పూర్తి స్థాయిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వర్క్ చేపడతామంటున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. చవితికి 3 రోజుల ముందే వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చేలా పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు.